1 second. హాయ్ హలో నమస్తే మైడియర్ తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రూకాలర్, ఎంతోమంది ఎదురు చూస్తున్న ట్రూకాలర్ అప్లికేషన్లో ఉన్నటువంటి కొన్ని మెయిన్ ఆప్షన్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు ఉపయోగపడతాయో దాని గురించి కొంచెం, ఇందులో మనకి ఉపయోగపడే కొన్ని ఆప్షన్స్ కోసం మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ సత్య, మీరు చూస్తున్నారు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే, అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, స్పెషల్లీ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ కమ్యూనిటీకి. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియోస్ అందరికీ ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల మరింత మంచి మంచి వీడియోస్ చేసి మీకు అందించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సో లేట్ ఎందుకు, మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ముందుగా ట్రూకాలర్ అప్లికేషన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. అసలు ఇక్కడ ఇందులో ఏముంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫాస్ట్గా. ఓకే, ట్రూకాలర్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నావిగేట్ అప్ వచ్చింది. బ్లాక్, ఫిల్టర్స్, సో ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో మనం బ్యాక్ వద్దాం. ఫస్ట్ మనకి సెట్టింగ్స్లో ఏవి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ మెన్యూ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏవి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, పాయింట్ యువర్ కెమెరా ఎనీ ఫోన్ టు స్విచ్, అంటే మనం ఎక్కడైనా ఫోన్ నెంబర్ మీద మనం కెమెరా పెట్టి డైరెక్ట్గా ఫోటో, ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో దాన్ని ఫోటో తీసుకొని సెర్చ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ ఇది మనకంత ఉపయోగపడే ఆప్షన్ అయితే కాదు. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. ఇదేనండి ఇనేబుల్ కెమెరా, దీనికి సంబంధించిన ఆప్షనే. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, పాయింట్ యువర్ కెమెరా, ఇనేబుల్ కెమెరా, ఈ ఆప్షన్ తర్వాత నెక్స్ట్ చూద్దాం. అప్గ్రేడ్ టు ప్రీమియం, అంటే యాక్చువల్గా ట్రూకాలర్ మనకి అందరికీ ఫ్రీగా వస్తుంది. అయితే కొన్ని కొన్ని డీటెయిల్స్ కావాలన్నా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఇది కూడా మనకు అవసరం లేదు. జస్ట్ ట్రూకాలర్కి సంబంధించిన సౌండ్ నోటిఫికేషన్ కోసమే ఇది పెద్దగా వర్క్ చేయదు మనకి. నెక్స్ట్ ఓకే, ఇది కూడా మనకు అవసరం లేదు. లోపల లోకల్లో మనకి ఏమైనా సర్వీసెస్ అనేవి ఉంటే మనకు ఉపయోగపడుతుంది. దీనికోసం మనం తర్వాత చూద్దాం. మనకి మెయిన్ ఫీచర్స్ చూద్దాం. ఎస్, ఇది మనకి ఇంపార్టెంట్ ఫీచర్. సో ట్రూకాలర్లో ఈ మధ్య మనకి కాల్ రికార్డింగ్ అనే కొత్తగా ఆప్షన్ రావడం జరిగింది. సో దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మనకు నచ్చిన కాలర్ని మనం ఎవరితో అయితే మాట్లాడతామో కాన్వర్సేషన్లో డైరెక్ట్గా ఈ యాప్ నుంచి మనం రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్, హూ వ్యూడ్ మై ప్రొఫైల్, అంటే మన ప్రొఫైల్ని ఎవరెవరు చూసారో దీని మీద క్లిక్ చేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ సెండ్ ఫీడ్బ్యాక్, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ అందరికీ ఏడే ఉంటుంది కదండి. సో సెండ్ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఇన్వైట్ ఫ్రెండ్స్, ఇది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే కాదు. దీన్ని అందరికీ షేర్ చేయడం, ఇన్వైట్ చేయడం ఇది మనకి అవసరం లేదు. దాని బదులు డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే మనం చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్, సో ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏమున్నాయో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను యాక్చువల్గా ట్రూకాలర్ని నేను ఫేస్బుక్తో లాగిన్ అయ్యాను, అందుకే నా ఐడి రాజుగాడ లోకల్ విత్ మై ఫోన్ నెంబర్ అని చూపిస్తుంది. ఎడిట్ ప్రొఫైల్, అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే దీన్ని మళ్ళీ మనం జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు, లేదా వేరే ఫేస్బుక్ అకౌంట్తో ఏమైనా లాగిన్ అవుతారని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. సెట్టింగ్స్, ఇది మనకి ఇంపార్టెంట్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి
ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ మనం జనరల్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ముందుగా జనరల్ అనే ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ సౌండ్స్, యాప్ లాంగ్వేజ్, కాలర్ ఐడి, మెసేజింగ్, బ్లాక్, అపీరియన్స్, బ్యాకప్, కాల్ రికార్డింగ్, ప్రైవసీ సెంటర్, అబౌట్. సో ఇది మనకి సేమ్ ఆప్షన్, రికార్డింగ్ అనేది సేమ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి జనరల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఫ్లాష్ మెసేజింగ్, ఇది యాక్చువల్గా ఆన్లో ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది ఆన్లో ఉంటుంది, దీన్ని మనం ఆఫ్ చేయాలి. ఇది ఆన్లో ఉంటే ట్రూకాలర్ సంబంధించిన కొన్ని కొన్ని ఫ్లాష్ మెసేజెస్ మనల్ని ఇబ్బంది పెడతాయి నోటిఫికేషన్స్లో. నెక్స్ట్ ట్యాప్ అండ్ కాల్ హిస్టరీ వ్యూ ప్రొఫైల్, అంటే మనకి ఏదైనా కాల్ వచ్చినప్పుడు ప్రొఫైల్ మీద మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఏదైనా కాల్ వచ్చి కట్ అయినప్పుడు, మిస్డ్ కాల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ నేము లేదా నెంబర్ కూడా, వాళ్ళ ప్రొఫైల్ ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ కాఫీ నెంబర్స్ ఆఫ్, అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో ఒక నెంబర్ ఉంది అనుకోండి, ఆ నెంబర్ కాపీ చేసి ఇక్కడ మనం సెర్చ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే అలా మనం ఒక నెంబర్ని ఇక్కడ సెర్చ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే 99% వర్క్ అవ్వదు. ఎందుకంటే అది ఓన్లీ ప్రీమియర్ యూజర్స్ మాత్రమే, అంటే మనం పర్చేస్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ ఆప్షన్, చూడండి, సో ఇక్కడ మెసేజింగ్ యాప్స్ ఆఫ్ అని ఉంది. ఇవన్నీ మనకి ఒక విధంగా చెప్పాలంటే పెద్దగా ఉపయోగపడే ఆప్షన్స్ కాదు, ఎందుకంటే దేనికి దానికి సపరేట్గా మనకి అన్ని అప్లికేషన్స్ ఉండేటప్పుడు ఇది కనుక మనం ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే, ఏదైనా అప్పుడు వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చినా ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి అదనంగా బ్యాటరీ ఎక్కువగా కన్స్యూమ్ అయ్యే అవకాశం అయితే ఉంది, కాబట్టి ఇది మనకి అంతగా యూజ్ అయ్యే అప్లికేషన్ ఆప్షన్ అయితే కాదు. ఆటో డౌన్లోడ్ ఇమేజెస్ ఆన్, ఇది మనకు నచ్చితే ఆన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఆటో డౌన్లోడ్ ఇమేజ్ మీన్స్ ఎవరిదైతే ప్రొఫైల్, అంటే కొంతమంది వాళ్ళ ప్రొఫైల్కి ఫోటో కూడా పెట్టుకోవడం జరుగుతుంది, లైక్ పిక్స్. కొంతమంది హీరోస్ పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ ఓన్ పిక్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇది ఆన్లో ఉంటే డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ ఇమేజ్ మీద మనం క్లిక్ చేస్తే మన మొబైల్లోకి ఆ ఇమేజ్ డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ దానికి వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి, అలా కాకుండా మనకు మనం నచ్చినట్టు డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ చూడండి, డైల్ ప్యాడ్ ఫీడ్బ్యాక్, ఇది మనకి సైలెంట్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకునే మనకి టోన్ సైలెంట్, అంతే ఈ రెండిట్లో, ఈ రెండే ఉంటాయి, ఇక్కడ వేరేవి ఏమైతే ఉండవు. బట్ ఇందులో డైల్ ప్యాడ్ పెద్దగా యూజ్ అయ్యే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. సో డైల్, ఏదైనా నెంబర్ డైల్ చేయాలనుకుంటే కనుక మన ఓన్ డైలర్ నుంచే యూజ్ చేసుకోవడం ఇట్స్ వెరీ బెటర్. నెక్స్ట్, ఎస్ మిస్డ్ కాల్ నోటిఫికేషన్స్ ఆఫ్, ఇది ఆన్ చేస్తే ఏమవుతుందంటే ప్రతిసారి మనకి లాక్ ఓపెన్ చేయగానే ట్రూకాలర్ అని చెప్పి మనకి యూ హ్యావ్ టు మిస్డ్ కాల్స్ అని చెప్పి మనకి పైన నోటిఫికేషన్స్లో కూడా చూపిస్తుంది, కాబట్టి దీన్ని నేను ఆఫ్లో చేసేసాను. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఇదేమవుతుందంటే రిమైండ్ మీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనకి ఒక 5 times చేశారనుకోండి, అప్పుడప్పుడు మనకి ఇది రిమైండ్ చేస్తుంది, ఈ పర్సన్ మీకు 5 times కాల్ చేశారు, 3 times కాల్ చేశారు, కాబట్టి మీరు కాల్ రిటర్న్ చేస్తారా లేదా అని చెప్పి రిమైండ్ చేస్తుంది. ఇది కూడా మనకి నచ్చితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓకే క్లియర్ మిస్డ్ కాల్స్, ఇది మనకి లాంచ్ ట్రూ కలర్లోనే డైరెక్ట్గా క్లియర్ ఆల్ మిస్డ్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది చూడండి, యాడ్ మెసేజెస్ టు షార్ట్ కట్ హోమ్, అంటే మనకి డిఫాల్ట్గా మన మొబైల్లో ఒక మెసేజింగ్ అప్లికేషన్ ఉంటుంది కదా, మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చింది, ఇది కనుక ఆన్ చేస్తే ఇది కూడా హోమ్ స్క్రీన్లో షార్ట్ కట్గా యాడ్ అవుతుంది. నన్ను అడిగితే ఇది అవసరం లేదు, ఎందుకంటే మనకి డిఫాల్ట్గా ఒక అప్లికేషన్ ఉంది కాబట్టి. ఇది కూడా సేమ్, యాడ్ కాంటాక్ట్స్ షార్ట్ కట్ ఆఫ్. సో ఇది కూడా ఆల్రెడీ మనకి కాంటాక్ట్స్ మన దాంట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇవన్నిటికీ మనం పర్మిషన్ ఇచ్చినట్టయితే అడిషనల్గా మనకి ఎక్కువ ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది ర్యామ్ అండ్ స్టోరేజ్ మీద. కాబట్టి మనకి ఏదైతే మస్ట్ అండ్ షుడ్ నీడ్ ఉంటుందో దాన్ని మాత్రమే మనం ఇనేబుల్ చేసుకోవడం బెటర్.
సో ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్లో జనరల్ అనే ఒక సబ్ ఫోల్డర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సౌండ్స్ ఇది మనకు అంత ఎఫెక్ట్ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ క్లిక్ చేయగానే జస్ట్ రింగ్ టోన్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ అప్లికేషన్ లాంగ్వేజ్, ఇది కూడా మనకి ఏం లేదు. ఇక్కడ క్లిక్ చేయగానే జస్ట్ లాంగ్వేజ్లో మనకి డిఫాల్ట్ లాంగ్వేజ్ సిస్టమ్ లాంగ్వేజ్ చూపిస్తుంది, మనకు కావాలంటే ఇక్కడ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ కాలర్ ఐడి, ఇది మనం క్లిక్ చేసి చూద్దాం ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో. సో ఇది మనకి ఆప్షన్, ఇది కాలర్ ఐడి ఈజ్ నాట్ వర్కింగ్ ఫిక్స్డ్ అని చెప్పి ఇది ఎప్పుడు అప్డేట్ చేశారు దానికి సంబంధించినది ఇక్కడ వచ్చింది. అలౌ ట్రూ కాలర్ టు అపీర్ అదర్ యాప్స్, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చూద్దాం. సో దీని మీద మనకేం క్లిక్ అవ్వట్లేదు, ఇవన్నీ మనకి పక్కన ఉంటాయేమో చూద్దాం. సో ఇవన్నీ బ్యాటరీ ఆప్టిమైజేషన్ డిసేబుల్, అంటే ఎక్కువ బ్యాటరీ అవ్వకుండా డిసేబుల్ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్ ఒకటి ఉంటుంది, షో అన్నోన్ కాలర్స్. అంటే మనకి మన కాంటాక్ట్స్లో కాకుండా ఏవైతే అదర్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తాయో దానికి సంబంధించిన డీటెయిల్స్, అన్నోన్ కాలర్ ఐడి డీటెయిల్స్ అనేవి మనకి చూపించేది ఆన్లో ఉంది. సో దీన్ని మనం ఆన్లోనే పెట్టుకోవాలి. సో షో బుక్ ఫోన్ బుక్ కాంటాక్ట్స్ ఆఫ్ ఇది అవసరం లేదు, ఎందుకంటే మనకి డైరెక్ట్గా కాంటాక్ట్స్లో అనే ఫోల్డర్లో మనకు ఉంది కాబట్టి దీంట్లో మనకి ఇది ఆఫ్లోనే ఉంటే బెటర్. షో ఆఫ్టర్ కాల్ డీటెయిల్స్ ఆన్, ఎస్ దిస్ ఈజ్ ద మెయిన్ ఫీచర్ ఇన్ ట్రూ కాలర్. అండ్ ఆల్సో మన విజువల్లీ ఇంపేర్డ్ కమ్యూనిటీని బాగా ఇబ్బంది పెడుతున్న ఒక ఫీచర్ ఇది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఒక నెంబర్ డైల్ చేసినప్పుడు కాల్ కట్ చేయగానే మీ అందరికీ ఐడియా ఉంటుంది స్క్రీన్ మీద ట్రూ కాలర్ అని చెప్పి వచ్చి యూ జస్ట్ కాల్ సో అండ్ సో నెంబర్ అని వచ్చి మనకి అక్కడ అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఇది రాకుండా చేయాలంటే ఇక్కడ చూడండి, షో ఆఫ్టర్ కాల్ డీటెయిల్స్. ఆఫ్టర్ కాల్ అంటే మనం ఇటు నుంచి చేసేదైనా కావచ్చు, అటు నుంచి వచ్చే కాల్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాల్ కట్ అయిన వెంటనే షో కాల్ డీటెయిల్స్, యూ జస్ట్ కాల్ సో అండ్ సో అని చెప్పి ఇలా ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఇది మనం ఆఫ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అన్నోన్ నెంబర్ వచ్చిందనుకోండి, ఆ అన్నోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే డైరెక్ట్గా ట్రూ కాలర్ ఓపెన్ చేస్తే వాళ్ళ నెంబర్ పైన చూపిస్తుంది, విత్ వాళ్ళు ఏదైనా నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్తో అక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో మనం ఫోన్ డైల్ చేసినప్పుడు కాల్ కట్ చేసిన వెంటనే షో ట్రూ కాలర్ అని చెప్పి మనకి పైన నోటిఫికేషన్ రాకుండా చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం ఆఫ్లో పెట్టుకుంటే ట్రూ కాలర్ అనేది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్స్కి ఏంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మెసేజింగ్, ఇది ఆల్రెడీ సేమ్ ఆప్షన్స్ ఇక్కడ డబుల్ ఉంటాయి. ఆల్రెడీ ఇందాక నేను చెప్పడం జరిగింది మనకి ఏదైతే ఇన్బిల్ట్గా మెసేజింగ్ అప్లికేషన్ ఉంటుందో దానికి బదులు దీన్ని ఇనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్, మన అందరికీ ఐడియా ఉంటుంది బ్లాక్ మీద క్లిక్ చేస్తే మనకు నచ్చలేని నెంబర్స్ అన్నింటినీ బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. బ్యాకప్, ట్రూ కాలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు ట్రూ కాలర్ని డిలీట్ చేశారనుకోండి, డిలీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన ఫోన్ డైల్కి ఎన్నో కాల్స్ వస్తుంటాయి, మనం ఎన్నో చేస్తుంటాం. అదే ఇక్కడ మనం ఈ బ్యాకప్ మీద క్లిక్ చేసుకుంటే ట్రూ కాలర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న హిస్టరీ మొత్తం ఇది బ్యాకప్ చేసి మనకి జీమెయిల్లో పెట్టుకోవడానికి ఎక్కడికైనా ఆప్షన్ అడుగుతుంది. సో ఇది మనకు అంత అవసరం లేదండి. కాల్ రికార్డింగ్, ఇది యాజ్ యూజువల్ సేమ్ ఆప్షన్ ఇందాక మీకు చెప్పినట్టు. సో ప్రైవసీ సెంటర్, దిస్ ఈజ్ జస్ట్ దీన్ని ఇగ్నోర్ చేసేయండి. అబౌట్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో వాట్ ఈజ్ ట్రూ కాలర్, అంటే ట్రూ కాలర్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇది దీని లాంచింగ్ ఎప్పుడు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం అయితే నేను మీకు అందించాలనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి,
కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, తప్పకుండా మా తరపు నుంచి ఇంకా ఏమైనా అడిషనల్గా చేంజెస్ ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డెఫినెట్గా వీ హ్యావ్ టు ట్రై టు మేక్ చేంజెస్. అండ్ అలాగే ఈ ట్రూ కాలర్ కోసం ఇంకొక విషయం కూడా చెప్పాలి, ట్రూ కాలర్లో వచ్చే ప్రతి నేమ్ రియల్ నేమ్ కాదు. ఇది ఒక మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నేను ఆల్రెడీ మీకు ఎంతగా చూపించడం జరిగింది ప్రొఫైల్లో రాజుగాడు లోకల్. అంటే కొంతమంది ఫేస్బుక్తో లాగిన్ అవుతారు, కొంతమంది జీమెయిల్తో లాగిన్ అవుతారు, కొంతమంది ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది, సో ఫోన్ నెంబర్ అడుగుతుంది. కాబట్టి కొంతమంది ఫస్ట్ నేమ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్లో నరికేస్తా అని పెట్టుకున్నా, కిందన చంపేస్తా అని పెట్టుకున్నా కూడా ట్రూ కాలర్ అలాగే చూపిస్తుంది. సో కాబట్టి ట్రూ కాలర్ అనేది ఇట్స్ నాట్ 100% పర్ఫెక్ట్ అప్లికేషన్. ఇదొక్కటి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక దీన్ని ఇన్స్టాల్ చేసుకునే విధానానికి వస్తే, మీ అందరికీ ఐడియా ఉంటే దట్స్ ఫైన్, లేకపోతే కనుక జస్ట్ ఒక 1 మినిట్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్లేస్టోర్లో ట్రూ కాలర్ అప్లికేషన్ సెర్చ్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ప్లస్ ఇండియా అని చెప్పి +91 అని వస్తుంది, పక్కన మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ టైం తీసుకుంటుంది, ఆటోమేటిక్గా డిటెక్టివ్ చేసుకుంటుంది SMS. అది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అన్నీ అలౌ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత లాగిన్ విత్ ఫేస్బుక్ ఆర్ జీమెయిల్ ఆర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది. సో మ్యాక్సిమం అందరూ ఫేస్బుక్తో లాగిన్ అవుతారు, లేదనుకుంటే కనుక మీకు నచ్చినట్టుగా లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ అడిషనల్గా ఇంకొక అలౌ మెసేజెస్, కాంటాక్ట్స్, సమ్ పర్మిషన్స్ అని అడుగుతుంది. అక్కడ ఏం అడుగుతుందో అవన్నీ నెక్స్ట్ కొట్టుకొని ఫైనల్గా కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. ట్రూ కాల్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇందులో సెర్చ్ అనే ఆప్షన్ ఉంది, దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే సెర్చ్ మీద మనం ఫోన్ నెంబర్ కొట్టినా కూడా డీటెయిల్స్ అనేది అక్కడ చూపించదు. ఒకవేళ అక్కడ ట్రై చేసినా మనం అప్గ్రేడ్ టు ప్రీమియం అని చెప్పి మనకు వస్తుంది, అంటే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఆప్షన్ మీకు చూపించలేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ట్రూ కాలర్ అప్లికేషన్కి తగ్గ అన్ని విషయాలు మీకు తెలియజేశానని అనుకుంటూ మరోసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఈజ్ యువర్ సత్య. బాయ్ నౌ.